ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. డిజైన్ ఏ ట్యూరింగ్ మిషన్ ఫర్ ఇంక్రిమెంటర్ అండ్ డిక్రిమెంటర్ ఆర్ డిజైన్ ఏ ట్యూరింగ్ మిషన్ టు ఇంప్లిమెంట్ ద ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ వేర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టూ వేర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వన్ వేర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో. సో మనం ఫస్ట్ వన్ చూద్దాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ అంటే ఇది ఇంక్రిమెంటర్. ఇంక్రిమెంటర్ అంటే ఏంది, ఇచ్చిన వాల్యూని వన్ ఇంక్రిమెంట్ చేస్తాము. సపోజ్ మన దగ్గర ఎక్స్ వాల్యూ 4 అనుకోండి, లెట్ ఎక్స్ ఈక్వల్ టు లెట్ వీ హ్యావ్ 2, లెట్ ఎక్స్ ఈక్వల్ టు 2, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ 1. 2 ప్లస్ 1 అంటే 3 కింద అవుట్పుట్ రావాలి. సో దీనికి మనం ట్యూరింగ్ మిషన్ డిజైన్ చేయాలి. సో లెట్ వీ హ్యావ్ 1 1. సో దీని ముందు ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా ఉండొచ్చు, దీని తర్వాత ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు 2 1s ఉన్నాయి. ఇక్కడ మనము ఇంక్రిమెంటర్లో కానీ డిక్రిమెంటర్లో కానీ నెంబర్స్ని యూనరీ నొటేషన్లో రిప్రజెంట్ చేస్తాము. యూనరీ నొటేషన్ అంటే ఏంది, ఓన్లీ ఏదైతే 0s అన్న యూజ్ చేస్తాము, లేదంటే ఓన్లీ ఏదైతే 1s అన్న యూజ్ చేస్తాము నెంబర్ రిప్రజెంట్ చేయడానికి. ఇక్కడ 2 రిప్రజెంట్ చేయాలి అంటే 2 1s అన్న యూజ్ చేస్తాము, లేదంటే 2 0s అన్న యూజ్ చేస్తాము. వేరియాస్ బైనరీ అంటే కాంబినేషన్స్ ఆఫ్ 0s and 1s యూజ్ చేస్తాం. బట్ ఈ ఎగ్జాంపుల్లో మనం ఇంక్రిమెంటర్ అంటే కంపల్సరీగా యూనరీలోనే రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు 2 1s ఉన్నాయి, ఇప్పుడు మనకి 3 రావాలి అంటే 3 1s తీసుకురావాలి. అంటే ఏం చేయొచ్చు, ఇనిషియల్గా మన దగ్గర స్టార్ట్ అవ్వండి. సో యా డైరెక్ట్గా మనం చేద్దాము. సపోజ్ మనం Q0 దగ్గర ఉన్నామనుకోండి, సో Q0 మీద మనం ఎన్ని 1s రీడ్ చేసినా యాస్టీస్గా పెట్టి రైట్ సైడ్ మూవ్ అవుదాము బ్లాంక్ వచ్చేంత వరకు. సో 1 యాస్టీస్గా పెట్టాము, రైట్ సైడ్ మూవ్ అయ్యాము. 1 యాస్టీస్గా పెట్టాము, రైట్ సైడ్ మూవ్ అయ్యాము. ఇప్పుడు మనం బ్లాంక్ దగ్గర ఉన్నాము, బట్ ఇక్కడ మనకు అవుట్పుట్ 3 1s రావాలి. కాబట్టి ఈ బ్లాంక్ సింబల్ దగ్గర మనం ఏం చేయాలి, ఇంకొక 1 కావాలి. కాబట్టి Q0 మీద మనం బ్లాంక్ సింబల్ కనుక రీడ్ చేస్తే ఆ బ్లాంక్ సింబల్ని 1తో రీప్లేస్ చేసి రైట్ సైడ్కి మూవ్ అవ్వండి. సో దీని తర్వాత ఇంకో బ్లాంక్ సింబల్ ఉంటుంది. వై? బికాస్ ద ట్యూరింగ్ మిషన్ అంటే ద కెపాసిటీ ఆఫ్ ద ఇన్పుట్ టేప్ ఈజ్ ఇన్ఫైనైట్. సో దీని ముందు ఇన్పుట్ స్ట్రింగ్ ముందు తర్వాత ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ బ్లాంక్ సింబల్ని 1తో రీప్లేస్ చేసాం, 1తో రీప్లేస్ చేసాం, రైట్ సైడ్ మూవ్ అయ్యాము. ఇప్పుడు మనం ఎక్కడున్నాము, Q1 దగ్గర ఉన్నాము, Q1 దగ్గర ఉన్నాము. సో వాట్ ఈస్ ద స్టేట్, బ్లాంక్ సింబల్ ఇస్ ద స్టేట్. బ్లాంక్ సింబల్ దగ్గర ఉన్నాము, Q1 స్టేట్ దగ్గర ఉన్నాము. సో వీ కెన్ స్టాప్ ద ప్రాసెస్ నౌ. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏముంది, 3 1s ఉంది. అంతేకాదు మనకు కావాల్సింది, ఇనిషియల్గా 2 ఉంది, ఇప్పుడు మనకి 3 1s అంటే 3 ఇస్ ద అవుట్పుట్. సో వీ కెన్ స్టాప్ ద ప్రాసెస్ నౌ. తర్వాత మనం సెకండ్ ఫంక్షన్ చూద్దాము. సెకండ్ ఫంక్షన్ ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. ఎక్స్ ప్లస్ 2 అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 2 ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఇనిషియల్గా మన దగ్గర 2 1s ఉన్నాయి అనుకోండి, ఇనిషియల్గా మన దగ్గర 2 1s ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, తర్వాత ఒక 3 బ్లాంక్ సింబల్ తీసుకుందాము. సో దీని ముందు కూడా మనం ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇనిషియల్ వీఆర్ ఎట్ Q0 స్టేట్. ఇప్పుడు Q0 మీద మనం ఎన్ని 1s రీడ్ చేసినా యాస్టీస్గా పెట్టి రైట్ సైడ్ మూవ్ అవ్వండి. సో 1 యాస్టీస్గా రీడ్ చేస్తాము, రైట్ సైడ్ మూవ్ అయ్యాము. 1 యాస్టీస్గా రీడ్ చేస్తాము, రైట్ సైడ్ మూవ్ అయ్యాము. ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, బ్లాంక్ సింబల్ దగ్గర ఉన్నాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మన దగ్గర ప్రీవియస్గా 2 ఉంది, బట్ ఇక్కడ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 చేస్తున్నాము. అంటే ఇప్పుడు 2 ప్లస్ 2లో మనకి ఎంత రావాలి, 4 1s రావాలి. బట్ ఇక్కడ 2 1s ఉన్నాయి, కాబట్టి ఈ 2 బ్లాంక్ సింబల్స్ ఏం చేయాలి, 2 1s చేయాలి. సో Q0 మీద బ్లాంక్ సింబల్ రీడ్ చేస్తే దాన్ని 1 కింద పెట్టి రైట్ సైడ్ మూవ్ అవ్వండి. సో దీన్ని మనం 1 కింద పెట్టాము, రైట్ సైడ్ మూవ్ అయ్యాము. ఇప్పుడు మనం Q1 మీద ఉన్నాము. ఇప్పుడు అగైన్ మనం ఇక్కడ రైట్ సైడ్ మూవ్ అయ్యాము, అంటే ఇక్కడ ఉన్నాము. అగైన్ Q1 మీద మనం 1 బ్లాంక్ సింబల్ రీడ్ చేస్తే ఏం చేయాలి, దీన్ని మనం 1తో రీప్లేస్ చేయాలి. 1తో రీప్లేస్ చేసి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో లెట్ అవర్ స్టేట్ ఈజ్ Q2. Q2 ఈజ్ అవర్ ఫైనల్ స్టేట్. సో ఇనిషియల్గా ఎన్ని ఉన్నాయి, 2 ఉంది, 2 1s ఉన్నాయి, 2 ఉంది. బట్ ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏముంది, 4, అంటే 4 1s ఉంది. ఓకే, సో ఇట్లా మనం చేస్తాము. ఇప్పుడు తర్వాత ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. సో దీనికి మనం చేద్దాము. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఫంక్షన్ ఇన్ దిస్ ప్రాబ్లం. దీన్ని మనం ఏమంటారంటే డిక్రిమెంటర్ అంటాము. సో డిక్రిమెంటర్ అంటే ఏంది, డిక్రిమెంట్ చేయటం. సో ఇక్కడ మనం 1 డిక్రిమెంట్ చేస్తున్నాము, ఎగ్జాంపుల్ 2 అడగచ్చు, 3 అడగచ్చు, ఎట్లయినా అడగచ్చు. ఇంక్రిమెంటర్ అంటే 1తో ఇంక్రిమెంట్ చేయొచ్చు, 2తో ఇంక్రిమెంట్ చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి. సపోజ్ ఎక్స్ వాల్యూ 3 అనుకోండి, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అయింది, 2 అయింది. 3 మైనస్ 1 అంటే 2 అయింది. అంటే ఒకసారి సాల్వ్ చేద్దాం. ఇనిషియల్గా మన దగ్గర 3 1s ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు దీని ముందు తర్వాత ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా ఉండొచ్చు,
సో ఇప్పుడు మనం క్యూ నాట్ మీద ఎన్ని వన్స్ రీడ్ చేసినా ఏం చేయాలి, యాస్టిజ్గా పెట్టి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో వన్ రైట్ సైడ్ మూవ్ అయ్యాము, ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మనకి ఏముంది, మనకి ప్రాబ్లం ఏంది, ఇక్కడ ఇక్కడ మనం బ్లాంక్ సింబల్ దగ్గర ఉన్నాం. సో క్యూ నాట్ మీద బ్లాంక్ సింబల్ పెట్టినప్పుడు బ్లాంక్ని యాస్టిజ్గా పెట్టి లెఫ్ట్కి మూవ్ అండి. అంటే ఇప్పుడు ఏ స్టేట్ దగ్గర ఉన్నాము, క్యూ వన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంది, 3 ఉంది, అవుట్పుట్లో 2 రావాలి. అంటే ఇక్కడ మనం ఈ 1 దగ్గర ఏం చేయాలి, ఒక బ్లాంక్ సింబల్ పెడితే సరిపోతుంది. సో కాబట్టి క్యూ వన్ మీద బ్లాంక్ సింబల్ రీడ్ చేస్తే, క్యూ వన్ మీద ఈ సింబల్ ఏంది 1, క్యూ వన్ మీద 1 రీడ్ చేస్తే 1ని బ్లాంక్ సింబల్తో రీప్లేస్ చేయండి. ఈ 1ని బ్లాంక్ సింబల్తో రీప్లేస్ చేసి అక్కడే ఉంచవచ్చు, లేదంటే లెఫ్ట్కి మూవ్ అవచ్చు, రైట్ సైడ్ మూవ్ అవచ్చు. రైట్ సైడ్ మూవ్ అయ్యాము. సో క్యూ టూ ఈజ్ అవర్ ఫైనల్ స్టేట్. సో ఇప్పుడు మనకి ఎన్ని వన్స్ ఉన్నాయి, 2 వన్స్ ఉన్నాయి, దట్ ఈజ్ నథింగ్ బట్ 2. ఇట్లా మనం ఏ ప్రాబ్లం అయినా చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, యాజ్ వెల్ యాజ్ షేర్ ద ఛానల్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.